జూన్ నెలాఖరి వరకు నర్సాపూర్ నియోజకవర్గానికి గోదావరి జలాలను అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదనరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు కానుకగా శివంపేటలో గోదావరి సంపు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మండల కేంద్రంలో 70 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న గోదావరి సంపు నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మదనరెడ్డి పరిశీలించారు. అనంతరం డీఈ ప్రవీణ్ చారితో కలిసి సంపు నిర్మాణ పురోగతిపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, డీఈ తమిళ్చారి, కాంట్రాక్టర్ మెగా సుమంత్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, నాయకులు రామారం నరసింహులు, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, రమణా గౌడ్, లక్ష్మీ నర్సయ్య తదితరులు ఉన్నారు. గోదావరి జలాలు మనకు రావడం చాలా సంతోషం. తాగునీటి దారి తీర్చడానికి మరి కరోనాతోటి మనం ప్రతి ఒక్క నెల 15 రోజులు బ్యాక్ అయ్యాం. లేకుంటే ఇంతవరకే నీళ్ళు వస్తుంది. మా ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి మరి లేబర్ దొరకకుండా కూడా చాలా వరకు ఇబ్బందులు పడి వాళ్ళు పెట్టుకెళ్ళ పని కూడా స్టార్ట్ చేయించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి మరి జన్మదినం నాడు అడిగినాం. మీ జన్మదిన కానుకగా ఇవ్వాలని కోరినప్పుడే ఆయన స్పందించి ఇమ్మీడియట్గా దీన్ని శాంక్షన్ చేయడం జరిగినది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.